ముఖ్యంగా భువనగిరి నలుమూలల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్లకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ మూడు జిల్లాలు కూడా త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. అది రజాకారుల వ్యతిరేక ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమంలో అయినా ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతాలు ఇవి. ఇటువంటి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది, ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గ్రాడ్యుయేట్ ఎన్నికకు సాధారణ ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఇది చాలా భిన్నమైనటువంటి ఎన్నిక. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది, దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఎంతో విద్యతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఓట్లు వేస్తూ ఉంటారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పార్టీలు ఏవైనా కూడా గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ప్రతిసారి కూడా మంచి విజనరీస్ని, థింకర్స్ని, ఇంటలెక్చువల్స్ని, సమాజానికి సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళను మాత్రమే ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా అదే పరంపర కొనసాగుతుందని, మీరిచ్చేటువంటి ఒక తీర్పు ఈ సమాజానికి, తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. అనేక హామీలు ఇవ్వడం ద్వారా, వాగ్దానాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. దాని గురించి వివరంగా మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కానీ నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, దాని గురించి ప్రకటన లేదు. జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామన్నారు, ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు. అదేవిధంగా ఏ ప్రభుత్వ పరీక్షకైనా కూడా ఒక్క రూపాయి కూడా రిసుం తీసుకోకుండా మేము పరీక్ష నిర్వహిస్తామన్నారు, కానీ దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని ఊసు లేదు. ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పీఆర్సీలు అన్నారు, దాని గురించి ప్రకటన లేవు. మరి దీని గురించి ప్రశ్నించాల్సింది ఎవరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎవరు ప్రశ్నించాలి, ఎవరు పోరాటం చేయాలి, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి వీటి గురించి ప్రశ్నించగలుగుతాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించగలుగుతాడా? కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రమే ప్రశ్నించగలుగుతాడు, మాత్రమే పోరాటం చేయగలుగుతాడు. కాబట్టి ప్రజల పక్షాన, విద్యావంతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి, గొంతెత్తడానికి, గలమెత్తడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 నెలలు గడిచింది. ఒక ఆయన తెల్లా లేస్తే నేను ప్రశ్నించేయవద్దు, నేను ప్రశ్నించేయవద్దు, నేను ప్రశ్నించేయవద్దు అని డబ్బా కొట్టుకుంటున్నాం. 5 నెలల్లో నిరుద్యోగ భృతి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, డిఏల గురించి కానీ, పీఆర్సీ గురించి కానీ, పరీక్ష రుసుముల గురించి కానీ ఒక్క ప్రశ్న అయినా వేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక్క ప్రశ్న కూడా వేయలే. కానీ మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లందరినీ నేను అడుగుతున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతుగా ఉన్నా, ప్రభుత్వాన్ని ప్రశంసించే వంతుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతుగా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులకు తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిన ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కేవలం ప్రశ్న మాత్రమే కాదు, సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం కూడా ఒక నాయకుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా వంతుగా నిరుద్యోగ సమస్య మీద ఒక జాబ్ మేళా పెట్టి వరంగల్లో 692 మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది. ఒకే రోజు అదే కాదు, మరి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంతనైనా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్తో ఊడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువకులు దాన్ని వినియోగిస్తా ఉన్నారు. అదే కాదు, నేను చదువుకున్నటువంటి చదువు 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను చాలా రెగ్యులర్గా ఈనాడు పత్రికకు సెంటర్ పేజీలో ఎకానమీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని. దాన్ని చూసినటువంటి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే
నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్ళి ఆ నిరుద్యోగ యువత కోసము ఎకానమీ మీద నేను లెక్చర్స్ ఇచ్చేటువంటి వాడిని. కేవలం అది మాత్రమే కాదు, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం లేదు అంటే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఫస్ట్ బుక్ నేనే రచించింది. అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా మంది దాన్ని వినియోగించుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి చాలా ప్రశ్నలు మన గ్రూప్ పరీక్షల్లో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను రైతు బిడ్డను. ఎంతో కష్టపడి నేను చదువుకొని బిచ్చుపిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఏది గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత అమెరికా వెళ్ళి ఏడేళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను. నిజాయితీగా పోరాటం చేసిన, ఎవరి మీద దుమ్మెత్తిపోయేలేదు, నిజాయితీగా నేను పోరాటం చేసిన ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించింది వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకంటే సమ ఉజ్జులు, నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారు ఆశీర్వాదం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి పంపిణీలు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా మీ పక్షాన నేను పోరాటం చేస్తా. నేను ఒక రైతు బిడ్డను. రైతు కడుపు మార్చుకునైనా ఉంటాడు, చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవం చంపుకొని మాత్రం ఉండడు. ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితుల్లో చంపుకోడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి రైతుల గురించి ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారు రైతులకు భరోసా ఇవ్వడానికి, వ్యవసాయాన్ని కట్టెక్కించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు బంధు పెడితే ఆ రైతు బంధు ఎక్కడ పోయిందని రైతులు ప్రశ్నిస్తే, రైతు బంధు గురించి అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు. ఆ విషయాన్ని రైతు బిడ్డలు మర్చిపోరు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్లుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 70% మంది రైతులు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకంగా పోతున్నారు. తప్పకుండా నువ్వు చెప్పుతో కొడతా అంటే వీళ్ళు నిన్ను ఓటుతో దెబ్బ కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా రైతు బిడ్డనైన నేను రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతా. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగరేసుకుని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా వ్యవహరిస్తా తప్ప ఎక్కడ కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా వాళ్ళు తలదించుకునేలాగా చేయనని చెప్పి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ మిత్రులందరికీ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, మొన్న నేను ఒక దగ్గర మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు నన్ను. ఒక వ్యక్తి అడిగాడు, ఒక నాయకుడు, ఒక అభ్యర్థి నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మాట్లాడుతున్నాడు, నువ్వేమిస్తావు అని చెప్పి నన్ను సూటిగా అడగడం జరిగింది. నేను 7 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేశాను, ఎంతో కొంత సంపాదించిన, నా ఖర్చులకు పోగా మిగిలింది కూడా నేను ఇండియాకి వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్నా. కానీ ఆ డబ్బులంతా కూడా నేను పేద విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, వాళ్ళకు అండగా నిలవడానికి, మా వరంగల్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి స్లమ్ సిటీని దర్శించుకోవడానికి, వాళ్ళకు అండగా నిలవడానికి నేను మొత్తం ఖర్చు పెట్టిన. ఈరోజు నన్ను ఏమిస్తావంటే నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, నా దగ్గర ఏమీ లేవు. నిజాయితీగా నేను పోరాడగలుగుతా, నిజాయితీగా నేను ప్రశ్నించగలుగుతా, ప్రజల పక్షంగా నేను ఉండగలుగుతా. కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా ఇస్తాను. నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు గెలిపించిన తర్వాత, నాకు వచ్చేటువంటి ఆ గౌరవ వేతనంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి ఆ పేద విద్యార్థుల కోసం, ఆ నిరుద్యోగుల కోసం, ఆ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం నేను ఖర్చు పెడతా. అదేవిధంగా దేవుడి దయతోని, మీ అందరి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీస్సులతో గెలిస్తే తప్పకుండా నాకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఫండ్ను కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం తప్పకుండా ఖర్చు చేస్తా. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి నా వంతుగా ఉడతాభక్తి పాత్రను నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి భువనగిరి ప్రజలందరికీ, అదేవిధంగా మా నాయకత్వాన్ని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ. చాలా మూడో నెంబర్లో నా పేరు రాసి ఉంటుంది బ్యాలెట్ పేపర్ మీద. 3వ నెంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని రాసి ఉంటుంది.
దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో నిలువు గీత గీయండి, అంటే ఒకటి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థాంక్యూ. అందరికి ఇంకో విషయం ఏంటంటే,